మండలంలో లేదా ఒక డివిజన్లో ఓ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా మా మండల యువకుడు ఉన్నత స్థాయి అధికారి అంటూ మురిసిపోతారు. అదే తమ చుట్టాలు ఒకరు ఇలాంటి పదవులలో ఉంటే ఇంకెంత ఆనందపడతారు చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఊరిలో అదే ఇంట్లో ఇద్దరు అధికారులుంటే ఆ అధికారి తెలిసిన వారు ఉంటే ఆ ఊరంతా కాలర్ ఎగరేసుకొని సంబరపడతారు. కానీ ఏకంగా ఓ గ్రామంలో 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారంటే ఇక గ్రామస్తుల సంబరం వర్ణించతరమా? ఇప్పుడు ఆ గ్రామానికి ఐఏఎస్ ఫ్యాక్టరీ గ్రామంగా పేర్కొంటూ వివిధ ఛానల్స్ వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఇంతకు ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా? ఉత్తరప్రదేశ్ నుండి జవానాపూర్ జిల్లాలోని మాధోపట్టి ఊరికి వెళ్దాం రండి. ఐఏఎస్ ఫ్యాక్టరీ లాంటి గ్రామంలో ఏం జరుగుతుందో ఆసక్తి ఉన్నవారు వినండి. ఉత్తరప్రదేశ్లోని జవానాపూర్ జిల్లాలోని మాధోపట్టి అనే గ్రామం ఇప్పటి వరకు దాదాపు 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేసింది. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మాధోపట్టి గ్రామం దేశానికి అత్యధిక ఐఏఎస్ ఐపీఎస్లను అందించింది. అందుకే ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం. ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేసిన ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఊరి నీటిలో గాలిలో ఏదైనా మాయాజలం ఉండి ఉండాలి, లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51 మంది పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు? అవును, ఈ ఊరు ఒక గ్రామం కాదు, ప్రతి ఇంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు. కాబట్టి దీనిని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. దీంతో భారతదేశంలో సివిల్ సర్వీస్ లో అత్యధిక అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచింది. ఈ గ్రామం ఐఏఎస్ ఫ్యాక్టరీగా పేరు పొందింది. ప్రతి ఏటా ఉన్నత అధికారులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. జవానాపూర్ జిల్లాలోని ఈ గ్రామానికి కోచింగ్ సెంటర్లు లేవు కాబట్టి ఈ ఘనత మరింత మెచ్చుకోదగినది. ఇక స్థానిక పండుగల సమయంలో ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ ఎరుపు నీలం లైట్లు వచ్చే కార్లతో రద్దీగా మారుతుంటాయి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.